బీజేపీ తెలంగాణలో 3 పార్లమెంటు స్థానాల్లో ఏ ఒక్కటి మాలలకు కేటాయించలేదని మండిపడ్డారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య. మాలల పంతం, బీజేపీ అంతం అనే శ్లోకంతో ముందుకెళ్లాలన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు చెన్నయ్య. 10 ఏండ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో మాల మహానాడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షులు మన్నె శ్రీధర్, మాల సంఘాల జేఏసీ చైర్మన్ వెంకటేశం, వర్కింగ్ చైర్మన్ రమేష్ పాల్గొన్నారు. మాలలకు జరిగిన అన్యాయం ఏంటంటే బీజేపీ కులతత్వ పార్టీ మతతత్వ పార్టీల మాలలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని కూడా మీకు మనం చేస్తున్నాను. అందుగురించని ఏది బీజేపీ 400 సీట్లు వస్తే రాజ్యాంగానే మార్చుతున్నారు. రాజ్యాంగం మార్చేది కాదు, ఖబర్దార్ చెప్తుండం బీజేపీ నాయకులారా, మీరు ఎక్కడ పోటీ చేసినా మాలలు జిల్లాల లేవల్ల అడ్డుకుంటారు. అందుగురించని రాజ్యాంగం అంటే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానే మార్చినాక ఉన్న రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తారు. మన ఏది ప్రభుత్వాన్ని రాకుండానే ఈ కాంగ్రెసు ఏం చేసిందంటే కాంగ్రెసు ఉన్నందుకే మాలలు కానీ దళితులు కానీ ముందుకు వస్తున్నారని కూడా మీకు మనం చెప్తున్నాను. అది లేకపోతే మీరు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని కూడా మనం చేస్తున్నాం. దళితులు అంటే చిన్నసూపు. రాజ్యాంగం రాయనికే మీకు అంత రాజ్యాంగం తిరిగి రాస్తారా, రాజ్యాంగాన్ని మారుస్తారా? అందుగురించనే మేము ఎక్కడ పోయినా కూడా మాలలకు ఒక్క సీటు కూడా లేదు. ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చూసినా అంతా మా సోదరులదే, కానీ మా మార్య సోదరులదే ఉంది, కానీ మాలలకి ఒక సీటు లేదని కూడా మేము బీజేపీ పార్టీ అంతం మాలల పంతం. ఎందుకంటే బీజేపీ పార్టీ ఇప్పుడు జరగబోయే పార్లమెంటులో కానీ మరియు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కానీ ఒక్క సీటు కూడా మాలలకు కేటాయించలేదు. మాలా సోదరులారా, దళిత సోదరులారా, ఇప్పటికైనా నిద్ర లేచి, ఎందుకంటే బీజేపీకి ఒకవేళ 200 సీట్లు పైన గెలిస్తే కానీ రాజ్యాంగం 200 ఎంతైనా సరే గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటుంది. సోదరులారా, ఈసారి బీజేపీకి 50 సీట్లు మించకుండా మీరు అందరూ మాల సోదరులందరూ పనిచేయాలని కోరుతున్నాను. మరి ముఖ్యంగా సోదరులారా, మాల సోదరులారా, మీరు ఇప్పటికైనా నిద్రలేచి మేల్కొనండి. ఎందుకంటే బీజేపీ పార్టీ అనేది మన రాజ్యాంగానికి విరుద్ధమైన పార్టీ. మరి ముఖ్యంగా దళితులను అణచివేస్తున్నారు మన సోదరులతో కలిసి. రాజ్యాంగాన్ని మార్చే శక్తి వాళ్లకు లేదు. ఇదంతా పిచ్చి ప్రేలాపన. సోదరులారా, బీజేపీ ఉన్న ప్రతి ఒక్క మాల సోదరు దళిత సోదరులు ఇప్పటికైనా బీజేపీకి అంతం పాడాలని చెప్పి వాళ్ళు బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిపించి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి నేను మాల మానాడు తరపున కోరుచున్నాను.